ప్రకాశం జిల్లా కనిగిరిలో అంకాలమ్మ దేవాలయంలో చోరీ. కనిగిరిలో దొరువు దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర దేవి దేవాలయంలో నిన్న తెల్లవారుజామున గుడిలోని హుండీని ఎత్తుకెళ్లి పగలకొట్టి హుండీలోని సుమారు 4,000 రూపాయలు తీసుకుని హుండీని గుడి ఎదురుగా బజార్ దగ్గరకు మురికి కాల వద్ద వదిలివేయడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల సమయంలో గుడి వద్ద ఉన్న కళాశాల విద్యార్థులు ఇది గమనించి కళాశాల ఎదురుగా ఉన్న కిరాణా కొట్టు వ్యక్తికి తెలియచేయడంతో అతను హుండీ దేవాలయానికి సంబంధించిందని గుర్తించి దేవాలయ చైర్మన్ ఈశ్వరమ్మకు తెలియచేయడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేశవ్ గారు నాకు కుడి భుజం లాగా ఉంటారన్నమాట. ఆయనకి ఎవరో పిల్లలు చెప్పారని చెప్పేసి అది చూసి నాకు వెంటనే ఫోన్ చేశారు. వెంటనే ఫోన్ చేసేటప్పుడు ఈ లోపల మళ్ళీ మా పూజారి కూడా వచ్చాడు. ఈ విధంగా జరిగిందమ్మా, ఎట్లా చేద్దాము అని చెప్పేసి, సరే చూద్దాము వస్తాను నేను అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ విధంగా జరగడం అనేది చాలా డబ్బులు ఎంత ఉన్నాయమ్మా? డబ్బులు కనీసం 3 నుంచి 4 లోపల ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండిపోవాలి. కానీ ఇప్పుడు కూడా మేము 2 నెలలకు 3 నెలలకు అట్లా తీసుకోండి. గుడి పూజారి గారికి, చైర్మన్ ఈశ్వరమ్మ గారికి ఇద్దరు ఫోన్ చేసి చెప్పాను సార్. వాళ్ళు మేము వస్తాం గుడి కాడికి అని చెప్పి అన్నాం. మాది ఆల్ఫా స్కూల్కి ఎదురుగా షాపు. కాలేజీ పిల్లకాయలు చూసి ఇక్కడ ఏందో ఉండి పడి ఉన్నది కాలువ దగ్గర అని చెప్పారు సార్. నేను పోయి చూసే ఉండి, ఇది మా దేవస్థానం అంది అంకాలమ్మ గుడిది, మేము అక్కడ చేస్తుంటాము, ఇది మాత్రం దేవస్థానం ఉండేను అని చెప్పాను. చూసి ఏమైనా పందులు మూతి పెడతాయని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ గుడి వాకిలు చేస్తుంటే గుళ్ళో తీసుకొచ్చి పెట్టాను సార్. అది అమౌంట్ ఎంత ఉండే తెలియదు. ఉదయం ఎన్ని గంటలకు చూశారు పిల్లలు? ఉదయమా? నేను 6 బాగుంది సార్ షాప్ చేసేటప్పటికి. అప్పటికే ఒక అతన్ని చూసి 5:30 విలేకరు నేను ఫోటో తీసుకుని పోయాను, అక్కడే కారు దగ్గర కాలువ దగ్గర పడేస్తున్నారు అని చెప్పాను.